నమస్తే, విజయ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తామని రేంజ్ డిఐజి కేవీ మోహన్ రావు చెప్పారు. ఏలూరు నగరంలో మంగళవారం అయిన రెడ్ జోన్ ఏరియాలో పర్యటించి పోలీస్ సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ COVID-19 నిబంధనలు ఉల్లంఘించిన వారందరిపైన కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో శానిటేషన్ పెంచాలని మోహన్ రావు సూచించారు. అలాగే జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ కూడా నగరంలో పర్యటించి లాక్డౌన్ పరిస్థితిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ దిలీప్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. April 14th అయిపోతుంది, ఇంకా 8 డేస్ మిగిలింది. ఇప్పటి నుంచి ఈ లాక్డౌన్ని కఠినంగా అమలు జరుపుతున్నాము. ఎందుకంటే కరోనా పాజిటివ్ కేసెస్ పెరగడం జరిగింది. వెస్ట్ గోదావరిలోనే 20 పాజిటివ్ కేసెస్ ఐడెంటిఫై చేశాము. అందులో 10 కేసెస్ ఏలూరు టౌన్లోను, 5 కేసెస్ పెనుగొండలోను, ఆకివీడు, భీమవరం, భీమడోలు, ఉండి ఏరియాలో కూడా కేసెస్ నమోదైనాయి. ఎందుకంటే కరోనా వైరస్ మీరు బయటకు వచ్చినట్లయితే మరింతగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎవరు కూడా బయటకు రావద్దు, సురక్షితంగా లోపలే ఉండండి. అందుకోసం పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. మధ్యవర్తుల బారిన పడకుండా రైతులు తమ పంటలను గిట్టుబాటు ధరలకు అమ్ముకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి చెప్పారు. ఏలూరు కలెక్టరేట్లో మంగళవారం అయిన ఉద్యానవన శాఖ, వ్యవసాయ, మత్స్యశాఖ అధికారులతో సమీక్షించి మాట్లాడారు. వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుండి ఆయా పంటలను నేరుగా కొనుగోలు చేయాలని రమణారెడ్డి తెలిపారు. అలాగే ఆక్వా రైతులకు నిర్దేశించిన రేట్ల ప్రకారం జిల్లాలో ఉన్న 18 ఆక్వా ప్లాంట్లు ప్రతిరోజు 20 టన్నుల ఆక్వా ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జేడి గౌసవాబేగం, మత్స్యశాఖ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, ఉద్యానవన శాఖ డిడి టీవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాజవరం, కోవూరు ఈ మూటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే సాల్వ్ అది, మిగిలిన లోకల్ మార్కెట్ కానీ వెళ్ళిపోతాయి. వాటిని COVID-19 విధులు నిర్వహించే ఉద్యోగులందరికీ 50 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం వర్తింపచేయాలని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె రమేష్ కుమార్ చెప్పారు. ఏలూరు రెవెన్యూ భవనంలో మంగళవారం అయిన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 27లో రెవెన్యూ ఉద్యోగులను విస్మరించడం బాధాకరమని రమేష్ కుమార్ పేర్కొన్నారు. అన్ని విపత్కర పరిస్థితుల్లో రెవెన్యూ ఉద్యోగులు ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన తెలిపారు. అలాగే కరోనా వైరస్ ను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణను పాటించాలని రమేష్ కుమార్ వివరించారు. ఈ సమావేశంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి ఏ ప్రమోద్ కుమార్, జిల్లా కార్యదర్శి బి సీతారత్నం తదితరులు పాల్గొన్నారు. జీవో నెంబర్ 27 ద్వారా ఒక మెడికల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఒక మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖనే గుర్తించారు తప్ప ఇంత విధులు చేస్తా రెవెన్యూ డిపార్ట్మెంట్ గుర్తించుకోవడం జిల్లాలో, రాష్ట్రంలో ప్రతి ఒక్క రెవెన్యూ ఉద్యోగి యొక్క మనసు చాలా కలిసివేసి వారు సామాజిక బాధ్యత జరిగి దయచేసి ఎవరో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఈ లాక్డౌన్ ఉన్నంత కాలం కూడా ఎవరు కూడా రోడ్ల మీదకి రా. కరోనా వైరస్ కట్టడికి కీలక పాత్ర పోషిస్తున్న వాలంటీర్ల సేవలు ఎనలేనివని తణుకు శాసనసభ కార్మూరు వెంకట నాగేశ్వరరావు చెప్పారు. అత్తిలి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ మండపంలో మంగళవారం వాలంటీర్లకు దాతల సహకారంతో నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్మూరు నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ నేడు కరోనా విపత్కర పరిస్థితుల్లో అన్ని శాఖలను సమన్వయం చేసుకుని ప్రజల ఆరోగ్యం పట్ల ఎంతో నిబద్ధతో పనిచేస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సంఘ పెద్దలు మహమ్మద్ అభిబుద్దీన్, నజీముద్దీన్, షేక్ వలీలు, షాదీ ఖానా తరఫున సీఎం సహాయనిధికి 25,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే కార్మూరు నాగేశ్వరరావుకు అందజేశారు. కురెల ఉమామహేశ్వరరావు, కురెల అయ్యప్ప సహకారంతో బియ్యం, పైబోని శ్రీను, కుక్కల వెంకటరమణ, ఇర్రి సతీష్, జనపడ దుర్గారావు సహకారంతో మినపప్పు, ఎడ్లపల్లి భద్రం సహకారంతో పంచదార,
ఎడ్లపల్లి దుర్గారావు కాకల పండు సహకారంతో ఉప్పుడురవ్వ ఎస్వీఎస్ఎస్ యూత్ సహకారంతో కూరగాయలు అందించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి బుద్ధరాతి బన్నీ ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు పాబన సత్యనారాయణ, పార్టీ నాయకులు మద్దాల శ్రీనివాస్, కంకటాల సతీష్, ఎంపీడీఓ బి వీరస్వామి, యూఆర్డీ కృష్ణమోహన్, సెక్రటరీ జి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కష్టం వచ్చినప్పుడు ఏది చేయాలన్న కూడా ముందుండే మా నాయకులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ శానిటేషన్ వర్కర్స్ అందరికీ కూడా మనం సన్మానించే అన్ని కార్యక్రమాలు చేస్తాం. మరి అలాగే ఈ రోజున వాలంటీర్స్ అందరికీ కూడా ఇవాళ కూరగాయలు బియ్యం ఇచ్చే కార్యక్రమం చేశారు. మీరు ఎక్కువ సేవ చేస్తారని మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ ఆర్టిస్టులన్నీ కూడా ఇస్తున్నారు మీకు, వెంకటేశ్వర స్వామి ఆర్టిస్టులు, బాబా ఆర్టిస్టులు, అలాగే పెరుగు ఆర్టిస్టులు, అల్లా ఆర్టిస్టులు అన్నీ కూడా మీకు వింటగా ఉంది. మీరు మంచి ఆరోగ్యంగా హెల్తీగా మంచి సర్వీస్ చేసి వృద్ధిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సేవ ఆర్టిస్టులు ఇస్తారని చెప్పి నేను ఇవాళ నేను బతుకుతూ పది మందికి సహాయపడాలి, నాకు మంచి పనులు చేయాలి, అదే నా పిల్లలకు దీవెను. అలాగే ఇప్పుడు మీరు చేసే ఈ కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు. ఇవాళ ప్రపంచంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇవాళ వాలంటీర్ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారంటే అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్రంలో చూపు చూస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమాలన్నీ కూడా మీరు అవేర్నెస్ చేస్తూ ఏ ఒక్కరు కొత్త వాళ్ళు 50 ఏళ్ళలో ఎవరు వచ్చారో మీకు ముందు తెలుస్తూ ఉంది. అందుకే మనం ఐడెంటిఫికేషన్ చేయడంలో ముందున్నాం. మన రాష్ట్రంలో ఎవరైతే కరోనా బాధితులు ఉన్నారో, ఎవరైతే ఫారెన్ కంట్రీస్ ఉన్నారో, ఎవరైతే ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళతో ఫంక్షన్లో పాల్గొన్నారో, ఎప్పటికప్పటికి మనకి నెగిటివ్తో సహా చెప్పిన బట్టి మన రాష్ట్రం యొక్క సేఫ్గా ఉందని చెప్పి మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏదేమైనా సరే పాపం మనకి మే ఎండింగ్కే క్లోజ్ అవుతుంది. లాక్డౌన్ ఎన్ని రోజులు ఉన్నది అన్నది కాదు, దూరాన్ని పాటించే విధంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని, ప్రతి ఇంట్లో తెలియజేయాలని, ఎంత తక్కువ బయటకు వస్తే అంత మంచిదని, దాని ద్వారానే కరోనాను అరికట్టించండి చెప్పి మీరందరికీ చెప్పాలని చెప్పి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా. కరోనా విపత్తు సమయంలో జర్నలిస్టులు తమ ఆరోగ్యాలను, కుటుంబాలను పక్కన పెట్టి ప్రజల సమస్యలను, వారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చేరవేస్తున్నారని తనకు శాసనసభ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. అత్తిలి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణ మండపంలో మండల జర్నలిస్టును సన్మానించి నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కరోనా కట్టడి చర్యలపై జర్నలిస్టులు తమ వంతు బాధ్యతగా పనిచేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాతి బన్నీ ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు పాయబడిన సత్యనారాయణ, మద్దాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ ప్రభావంతో లాక్డౌన్ విధించడంతో ఆకలి తలమటిస్తున్న దీనజనులకు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి ఆహార పొట్లను అందిస్తున్నాయి. అత్తిలి మండలం శివపురానికి చెందిన మానవత యూత్ సభ్యులు భోజన పదార్థాలను వండించి పేదలకు పంచిపెట్టారు. శివపురం, ఉడదలపాలెం, అత్తిలి, రేలంగి, వేల్పూరు, తణుకు పట్టణాల్లో యూత్ సభ్యులు వెళ్లి రోడ్ల పక్కన, బస్ స్టేషన్, గుళ్ల వద్ద ఉన్న దీనజనులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మానవత యూత్ సభ్యులను పలువురు అభినందించారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక ఖాళీగా ఉన్న పేదలకు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆహార పొట్లాలు అందించారు. మాజీ ఏఎంసీ చైర్మన్ కురపరెడ్డి జయరాజు ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన భోజన ప్యాకెట్లను అత్తిలి వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద పేదలకు అందించారు. అత్తిలో పలు వీధుల్లో పర్యటించి పేదలకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాతి బన్నీ ప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు పాయగొండ సత్యనారాయణ, మహమ్మద్ అభిబుద్దీన్, మద్దాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కరోనా విపత్తు సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 1,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కొంతమంది ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంచిపెట్టడం సరికాదని దిరిసాల సత్యం సేవా సమితి అధ్యక్షుడు దిరిసాల మునీశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అత్తిలో బీజేపీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం పేదలకు ఆహార పొట్లాలు అందించారు. గూన సుబ్బారావు సహకారంతో ఏర్పాటు చేసిన భోజన ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొడుకు శ్రీనివాస్, తోట తిరుమూర్తులు, పెరికల అంజీ, బుద్దల రాంబాబు, ప్రభాకర్, వైచునారావు పాల్గొన్నారు. అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలో కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ విధించిన కారణంగా గ్రామంలో ఇబ్బంది పడుతున్న పేదవారికి తాళ్ల వెంకట సుబ్బారావు, తాళ్ల శివయ్య, తాళ్ల మల్లికార్జునరావు, ముచ్చల సత్యనారాయణ, గుత్తికొండ రాజశేఖరరావు, అడబాల సూరిబాబు, సామల మెంటరాజు, వీరప్రసాద్, సైపిరెడ్డి రామచంద్రరావు, తేజ కేబుల్ టీవీ, అడబాల సూరిబాబులు కూరగాయలు అందించారు. కరోనా వ్యాధి నివారణ కోసం ముఖ్యమంత్రి సహాయార్థం తనకు ఆంధ్ర షుగర్స్ అనుబంధ సంస్థల తరఫున 2.85 కోట్ల విరాళాలను అందజేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్ కు ఆంధ్ర షుగర్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అచ్యుతరామయ్య అందజేశారు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ కృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులకు ఆరెడ్డి నగర్, ప్రకాష్ నగర్, లంగపేట పేదలకు 300 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. భీమవరం వన్ టౌన్ ఎస్ఐ, యుటిఎఫ్ సిఐటియు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు పట్టణ స్వర్ణకాల సంఘ ఆధ్వర్యంలో కరోనా లాక్డౌన్ వల్ల పేద విశ్వ బ్రాహ్మణులకు 220 మందికి తణుకు శాసనసభ కార్మికులు వెంకట నాగేశ్వరరావు నిత్యావసర వస్తువులు అందజేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో స్వర్ణకార సంఘాధ్యక్షుడు పొడుగు రామాచారి, గౌరవాధ్యక్షుడు కీర్తి శివప్రసాద్, కార్యదర్శి గుర్తిహరి, కోశాధికారి కొమ్ముజు రామకృష్ణ, ఆలయ చైర్మన్ అనుపూజ జగన్నాథం, ఉపాధ్యక్షుడు వెంకట శివ కుమార్ దాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశ్వ బ్రాహ్మణ్స్ మరి వీళ్ళందరూ కూడా ఈ రోజున బియ్యం కానీ కూరగాయలు కానీ నూనె కానీ మరి ఏదైతే క్యాష్ కానీ అందరికీ కూడా ఇచ్చే సాయం చేస్తున్నారో ఈ కరోనాని మరి ఏదైతే లాక్డౌన్ అయిందో బయటకు రాకుండా అయిపోయి అలాంటి పూర్ పీపుల్స్ అందరికీ కూడా మరి ఇంట్లో ఉండి చేసుకునే విధంగా వాళ్ళంతా స్థాయిగా ఈ కార్యక్రమం చేసేందుకు వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నేను ప్రతి ఒక్కరికి చెప్పేది అంటే దూరాన్ని పాటించండి, ఎవరూ కూడా ఇంట్లోంచి బయటకు రాకండి, ఎంత మనకు మనంగా బంధించుకుంటే అంత ఈ కరోనాని కారదోపడానికి మన వంతు కృషి చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని మంచిగా తీసుకోవాలని చెప్పి ఎవరికాళ్ళు బంధించుకోవాలని చెప్పి మీ తరఫున అందరినీ కోరుతాము. తణుకు పుల్లయ్యలింగం మెడికల్ షాపుకు చెందిన పవన్ కుమార్, ప్రస్ సవంతి దంపతులు కరోనా వైరస్ నేపథ్యంలో పోలీసులకు శానిటైజర్లు, మాస్కులు సీఏ చైతన్యకృష్ణ ద్వారా అందజేశారు. తమ వంతు సాయంగా ఒక రోజు మజ్జిగ సరఫరా చేసినట్లు దాతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని, అనవసరంగా బయటకు రావద్దని కోరారు. మేము బయట నుంచి బయట ఊర్ల నుంచి వచ్చే చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చెక్పోస్టులకి తణుకు పరిసర ప్రాంతాల ప్రజలు ఎక్కువగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఏదైతే పెనుగొండ, తాడేపల్లిగూడెం సరౌండింగ్స్లో పాజిటివ్ కేసులు వచ్చినాయో ఆ పాజిటివ్ కేసులు వచ్చిన వాళ్ళని తణుకు పరిసర ప్రాంతాల్లో కొంతమందిని సెకండరీ కాంటాక్ట్స్ అయ్యారు. అంటే వాళ్ళతో వెళ్ళి కలవటం కానీ, వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వటం కానీ, వాళ్ళతో విందు వినోదాల్లో పాల్గొనడం చేశారు. కాబట్టి ముఖ్యంగా పబ్లిక్కి నేను చెప్పేది ఏంటంటే ఆ కాంటాక్ట్ ఏ విధంగా అయినా కామన్ పబ్లిక్ని కూడా తాకే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మీ మూమెంట్ని బయట పెట్టొద్దండి. మేము మరీ మరీ చెప్తున్నాం, మార్కెట్కి వచ్చినప్పుడు బళ్ళు పార్క్ చేస్తున్నారు, బండి హ్యాండిల్స్ను ఒకరు బండి హ్యాండిల్స్ని ఇంకోళ్ళు పట్టుకుంటున్నారు, అదేవిధంగా ఒకరి మీద ఒకరు పట్టడం, ఒకరి సంచులతో ఒకరు తాగటం ఇట్లాంటివి చేస్తున్నారు. పబ్లిక్ అందరికీ మళ్ళీ ఒక్కసారి నేను చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను, ఎవరైతే వ్యక్తి బయటకు వచ్చి నిత్యావసర శక్తులకు కానీ లేకపోతే హాస్పిటల్కి కానీ ఇంకో దానికి వస్తారో వచ్చిన ప్రతిసారి కూడా వైరస్ని వారి ఇంటికి తీసుకెళ్తారంటే భావించాలి. ఇది సత్యం కూడా. ఇలా తీసుకెళ్ళి వాళ్లతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, చిన్నపిల్లలు, ఇంట్లో ఉన్న అందరినీ కూడా రిస్క్లో పెడుతున్నారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్ కు స్పందించి పలువురు దాతలు ముందుకు రావడంతో ఆచంట పురుషోత్తం, నాగదుర్గ దంపతులు 100 మంది పేదలకు ఒక్కొక్కరికి 700 రూపాయలు విలువ చేస్తే నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా నాగదుర్గ మాట్లాడుతూ
సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్టింగ్ కు ఇంత స్పందన వస్తుందని అనుకోలేదని, దాతల నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా పేదలకు సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. దాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కరోనా నేపథ్యంలో పనులు లేక అందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏమైనా కొంచెం మనవంతు సాయం చేయాలి అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దానికి దాతలందరూ బాగా స్పందించి విరాళాలు ఇచ్చారు. అవి తీసుకొని మేము సుమారు ఒక 100 కుటుంబాల వరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని దానికి అనుగుణంగా ఈరోజు పంపిణీ చేయడం 28వ వార్డులో ఇవ్వడం జరుగుతుంది. దీనికి సహాయం చేసిన దాతలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతాం. కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు తణుకుల అశోక్ రామారావు, రాజేందర్ శేఖర్ తదితరులు బైపాస్ రోడ్డులో ప్రజలకు అన్న వితరణ జరిపారు. వాహనాల్లో వెళ్లే వారికి కూడా సాయం చేశారు. ఓల్డ్ టౌన్ లో లూథరన్ చర్చి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా వైరస్ ప్రమాదం పేరుతో కార్మికులు, పేదలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ తెలిపారు. మంగళవారం పట్టణంలో నిత్యావసర పనుల్లో నిమగ్నమైన కార్మికులకు సిఐటి ఆధ్వర్యంలో మాస్కులు, సబ్బులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు కామల మునిస్వామి, గుబ్బల గోపి, కృష్ణారావు, సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు. కోరికొండ జయలక్ష్మి మెమోరియల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అధినేత కె లక్ష్మీపతిరావు ఆర్థిక సహకారంతో సిపిఐఏటి ఆధ్వర్యంలో మంగళవారం తణుకు సజ్జాపురం ప్రాంతంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు చొప్పున 30 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏటీసీ రాష్ట్ర కార్యదర్శి కొనాల భీమారావు, సిపిఐ పట్టణ కార్యదర్శి బొద్దని నాగరాజు, ఏరియా కార్యదర్శి కె పుష్పకుమారి, ఏటీసీ ఏరియా అధ్యక్షు ఇంటి వీనన్న, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రమణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎర్రంశెట్టి మంగ, పొలమూరి జ్యోతిబాబు, కొంబుత్ర రవికుమార్, శ్రీరాములు, మర్లపూడి ముచ్చాలమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజా కుటుంబాలను కాపాడుతూ వారి కుటుంబాన్ని లెక్క చేయకుండా అహోరాత్రులు శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులను చిన్న చూపు చూస్తున్నారని మున్సిపల్ పారిశుధ్య ఒప్పంద కార్మికుల శాఖ అధ్యక్షులు, సిపిఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు అన్నారు. స్థానిక మస్తర్ కార్యాలయం వద్ద మంగళవారం పారిశుధ్య కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నుండి రావాల్సిన హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయలు పారిశుధ్య కార్మికులు ఇప్పటివరకు ఇవ్వలేదని అన్నారు. కరోనా వైరస్ కారణంగా కుటుంబాలను వదిలి సేవ చేస్తున్న కార్మికులకు మాస్క్, గ్లౌజ్, శానిటరీ సామాగ్రి అడపాదడపా ఇచ్చి వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని అన్నారు. వెంటనే తెలంగాణ రాష్ట్రంలాగే ఇక్కడ మున్సిపల్ పారిశుధ్య కార్మికులను ఆదుకోవాలని, నిలిపివేసిన హెల్త్ అలవెన్స్ ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని నాగరాజు డిమాండ్ చేశారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.